नमस्कार गौरी नीला मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु नमस्कार सार आ रोजुन मीरु मूडु राजधानुलनु चेप्पलेदु सार अमरावती एकैक राजधानी उंटदनि आ रोज चेप्पारु सार विजयम गारु शर्मिलम्म गारु आ रोजुन मीरु मूडु राजधानुलनु चेप्पारा प्रभु साक्षिगा चेप्पंडि आ रोजुन मूडु राजधानुलनु चेप्पारा मनं चेप्पलेदु कदा ఇక్కడ తెల్ల చొక్క ఎర్ర చొక్క పసుపు చొక్క ఆ చొక్క ఈ చొక్క కాదు సార్ మంచి మంచిగా చెబుతాము మంచి మంచిగా చెబుతాము 320 రోజుల నుంచి అక్కడ రైతులు రైతు మహిళలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారమ్మా మీరు కనీసం ఆ రోజున మన కన్నీటి బొట్టు మన కుటుంబానికి ఎంత అండగా ఉన్నారు ఈ రోజున కనీసం వాళ్ళ వైపు కనీసం కన్ను ఎత్తి చూడట్లేదు విజయమ్మ గారు శర్మిలమ్మ గారు మీరు నమ్ముకున్న ప్రభు మీద ప్రమాణం చేసి చెప్పండి ఆ రోజున మూడు రాజధానులని చెప్పామా ఎందుకమ్మా ఇట్ అనవసరంగా పరిపాలనలో తింగిరి బంగిరి చేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు గజిబిజి గందరగోళం చేసుకుంటారు ఇప్పటికైనా మనసు మార్చుకొని అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి మీకు రెండు చేతుల దండం పెట్టి చెప్తున్నాను ముందు తరాలకి మా పిల్లల భవిష్యత్తుకి అమరావతి ఏకైక రాజధాని బట్టి ప్రకటించండి మాకు ముందు తెలియలేదు అంతా మీ విషయంలోనే మేము లీలమైపోయి ఉన్నాం ఇప్పుడు కళ్ళు తెరిచాము మనకి అది చేసేది తప్పని ఇప్పుడు తెలిసింది ఎంతోమంది ఉపాధి పోయింది దయచేసి ఆ రోజున సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు ముఖ్యంగా మీరందరూ ఆ సొంత ఇంటి గృహప్రవేశానికి మీరందరూ వచ్చారు ఇదిగోండి మన ప్రభు సాక్షిగా చెప్పండి ఆ రోజున మూడు రాజధానులని చెప్పామా ఇప్పటికైనా మనసు మార్చుకొని రైతులతో చర్చలు జరిపి అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి మీకు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాను విజయమ్మ గారు శర్మిలమ్మ గారు మీకే ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజున ప్రజాక్షేత్రంలోకి మీరు వచ్చారు అందుకనే చెప్తున్నాను ఒక సామాన్యుడిగా మీకు ఓటు వేసిన వ్యక్తిగా మీ అభిమానిగా వైఎస్ఆర్ కార్యకర్తగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా అమరావతి ఏకైక రాజధాని ప్రకటించండి మీకు రెండు చేతులు ఎత్తి దండ పెడుతున్నాను దయచేసి ఆలోచించండి విజయమ్మ గారు శర్మిలమ్మ గారు మీరు ఆ రోజు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు కాబట్టి మీరు ఈ అమరావతి ఏకైక రాజధాని ప్రకటించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ